ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సదానందం ఒక్క రోజులో ఫ్యామిలీ తో కలిసి వెళ్లి రావడానికి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే మాత్రం వనపర్తి జిల్లా కొత్తగూడ మండలంలో ఉన్న పామాపురం అనే ఊరికి వెళ్దాం రండి దగ్గరగా ఉన్న కృష్ణానది నుండి వచ్చే ఊకచెట్టు వాగులో 18 మీటర్ల ఎత్తు ఉన్న శివుని అద్భుత దృశ్యం ఒకవైపు ఎదురుగానే కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాన్ని అద్భుతంగా ఆధునీకరించిన దృశ్యం మరొకవైపు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఊరిని మనం కూడా ఇప్పుడు చూద్దాం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి మీద కొత్తకోట టౌన్ దాటి 13 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ పామాపురం గ్రామం వస్తుంది ఇదే పామాపురం గ్రామం ఇక్కడి నుండి సుమారు దేవాలయానికి 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆనందమానందవనే వశంతం ఆనందకందం హితపావృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఓం శ్రీ గురుభ్యో నమో నమః మేరా నామ్ వికేష్ కుమార్ పాండే మే కాశీ సే ఇధర్ పే ఆయా లగ్భగ్ ఏక్ సాల్ హమ్కో హో గయా యహాన్ పే ఔర్ యే కాశీ కే హీ ప్రతిబింబ్ జో వారాణసీ మే భగవాన్ విశ్వనాథ్ కా వహాన్ పే ప్రతిబింబ్ యహాన్ పామాపుర్ మే జో గణపతి సచ్చిదానంద స్వామీ జీ उनके सपनों में ऐसे आया कि ये पामापुर में भगवान भोलेनाथ का और शिवलिंग है सपन में करके दर्शन दिए और फिर यहाँ पे आए गुरुजी द्वारा यहाँ पे देखा गया और भगवान भोलेनाथ का प्रादुर्भाव उनका पुनः प्राण प्रतिष्ठा हुआ और इसका विशेष ये है कि ये 1500 ईयर्स ओल्ड स्वयंभू लिंगम है पुरातन लिंगम और इनका नाम रामेश्वर स्वामी से प्रसिद्ध हुआ साथ में ही भ्रमरांबा समेत रामेश्वर स्वामी दोनों का पूजा होता और यहाँ पे नवग्रह टेम्पल नवग्रह मंदिर नवग्रह का पूजन होता अधिदेवता प्रत्यधिदेवता साथ में आपका इधर पे दत्तात्रेय पीठम दत्तात्रेय भगवान का पूजन होता और सबसे बड़ी बात है कि हम लोग अलग अलग जो देवताओं का पूजन करते वो एक ही जो 33 कोटि देवता अपने हैं हिंदू धर्म में वो एक गौ पूजन करने से हो जाता तो यहाँ पे गौशाला है गौ पूजन भी होता और नित्य प्रति 4:30 को टेम्पल ओपन होता और अभिषेकम दूध दही घी मधु शक्कर पंचधारा से अभिषेकम होता और तरवाता अम्मा का अभिषेकम होता और सोमवार को भव्य अभिषेकम भव्य आरती पालकी सेवा और अम्मा का शुक्रवार को पूरा भव्य अभिषेकम कुमकुमार्चना इत्यादि अनेकानेक पूजन गौ पूजन शनि पूजन शनिदीपम नवग्रह पूजन यहाँ पे नाना प्रकार के पूजा की जाती है वहाँ पे कृष्णा नदी प्रादुर्भाव हुआ है और कृष्णा नदी उधर से बहती है अविरल धारा और निर्मल धारा के साथ में जय गुरु दत्ता ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది క్రీస్తు శకము 550 నుండి 750 మధ్య మొదటిసారిగా ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది ఒకసారి రాణి రుద్రమదేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న శివలింగం శిథిరావస్థలో ఉందట ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించి నిర్వహణ బాధ్యతలను అప్పటి తంబాల వంశస్థులకు అప్పగించిందట
కాలక్రమంలో ఈ ఆలయం మళ్ళీ శిథిలావస్థకు చేరుకుంది. అలంపూర్ రెడ్డి రాజుల వంశస్థుడు సురేందర్ రెడ్డి గారి కుమారుడు 2017 లో ఈ ఆలయాన్ని ఆధునీకరించి అద్భుతంగా మళ్ళీ నిర్మించాడు. గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో భ్రమరమ్మ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి భ్రమరమ్మ సహిత రామేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. చిన్న చిన్న శుభకార్యాలతో పాటు వివాహాలు చేసుకోవడానికి కళ్యాణ మండపం కూడా అందుబాటులో ఉంటుంది. దేవాలయానికి వెనకాలనే ఉన్న ఊక చెట్టు వాగులో 18 మీటర్ల ఎత్తు కలిగిన అద్భుతమైన శివుని విగ్రహం మనల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ వాగు నుండి వచ్చే జలాలు క్రిందికి జాలువారుతున్నప్పుడు ఒక జలపాతంలా మారి వచ్చే వారికి కనువిందు చేస్తుంది. పిల్లలు ఫ్యామిలీతో గడపడానికి ఎంతో చక్కని అనువైన ప్రదేశం ఇది.